हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు రాజేష్ మహాసేన నాకు తెలిసి ఈ థంబ్నైల్ క్లిక్ చేసి వచ్చారంటే తన మీకు తెలియకుండా మీరు క్లిక్ చేశారు అనుకోండి ఓకే ఇతను గురించి మాట్లాడుకోవాలన్నమాట రీసెంట్ టైం లో ఏం జరిగిందంటే ఇతను కాలు మీద దాడి జరగటం లైక్ తన చంపదామని చూడటం అది కాక తన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనకు స్వతహాగా ఫోన్ చేయడం లాంటి చేశాడన్నమాట తన గురించి మాట్లాడు బ్రో నువ్వు కొద్దిగా అని చెప్పి నన్ను అడిగారు అందుకే ఈ ఛానల్లో ఈ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ అయితే ఒక వీడియో ప్లే చేస్తా చూడండి అతను సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఏమైనా చేయండి మనుషులు పడుకోబెడతాను ఓకే తను ఏం చెప్పాడంటే నా రక్తం బొట్టు కారేదాకా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి 100% సపోర్ట్ చేస్తా దాంట్లో నో డౌట్ అని చెప్పి తనైతే స్టేట్మెంట్ ఇచ్చేయడం జరిగింది అనమాట దీని నెక్స్ట్ ఇంకోటి ఉంది అనమాట ఇంకో వీడియో క్లిప్ అండి అని నువ్వు నమ్మితే నువ్వు జనసేన పార్టీ తరపున మాట్లాడు ఎవడైతే నేను దళితున్నాను జనసేన మాట్లాడుతున్నాడో ఆడ 100 రూపాయలు కాదు ఇంట్లో వాళ్ళు మీకు కొడుకుపెట్టినట్టే అది జనానికి అర్థమైపోతుంది నువ్వు జాత కోడివి నువ్వు 100 రూపాయలకి నీ ఇంట్లో ఆడ మనుషులు పడుకోబెడుతున్నావు అని నువ్వు నమ్మితే నువ్వు జనసేన పార్టీ ఇదేదే ఒక వీడియో అయితే నాకు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి వినిపిస్తా మీకు చూడండి కొన్ని అయితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి అన్నమాట మనోడి అసలు అన్ని విన్న తర్వాత మనం దాని గురించి ప్యూర్ గా డిస్కషన్ చేద్దాం మనం మనం ఉత్తగా మాట్లాడితే గలీజ్గా ఉంటది అన్నమాట నేనేలేను ఫ్రెండ్స్ ఈ విధంగా రోజా గారైనా జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లా ఆయన ఏమంటాడంటే ముగ్గుల భార్యలు అని అంటాడు మరి ఆయన అంత ఘనంగా అయితే తిట్టాడు మూడు పెళ్ళాలు చేసుకుండు మీరు పవన్ కళ్యాణ్ ని నమ్మినా జనసేన నమ్మినా వాళ్ళ దగ్గర మీ అమ్మని అక్కని 100 రూపాయలకి పడుకోబెట్టినట్టే అని చెప్పి ఏ వైసీపీ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడం ఏ వైసీపీ నాయకులు మాట్లాడడం నేను వెళ్ళలేదన్నమాట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు ఇక నువ్వెవడు నేనెవడు యాక్సెప్ట్ చేయడానికి అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చేటట్టు అనమాట పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు కరెక్ట్ ఆయన ఏమో పార్టీలో చేరు టికెట్ ఎత్తాం లాంటివి అయితే ఆయన అనలేదన్నమాట ఎలాంటి వాళ్ళని నమ్మొచ్చా లేదా అనేటటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తాను అనమాట ఇప్పటిదాకా మన జగన్ గారిని అండ చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుల్ని తిట్టారనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు అనేవి వస్తున్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే రోజమ్మ అయితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బండబుద్ధులు తిట్టారు మళ్ళీ ఇప్పుడు పోయి అందులో చేర్చుకున్నారు అంటారు ఓకే ఒప్పుకుంటాం వైసీపీ నాయకులకు సిగ్గులేదని మరి మనకు ఉంది కదా మన జనసేన కార్యకర్త అలాగే నాయకులకు ఉంది కదా సంక్రజాంతి నా కొడుకులు అన్న తర్వాత కూడా వెళ్ళారంటే ఓకే అది యాక్సెప్టబుల్ అన్స్టాపబుల్ ఆయన పెద్ద స్టార్ మరి ఏంతో ఏం అవసరం అని నేను చేర్పించుకున్నా అనేటటువంటిది నా క్వశ్చన్ అనమాట ఈ విధంగా కొన్ని వీడియో క్లిప్స్ అయితే నా దగ్గరకు రావడం జరిగింది దీని మీద రియాక్ట్ అవ్వాలి కాబట్టి రియాక్ట్ అయ్యాను మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏం టికెట్ ఇయ్యిపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇంకేం పదవి పోయినా పవన్ కళ్యాణ్ గారు రామలేకపోయినా మళ్ళీ అదే తిట్లు పెడతారు అనమాట సో ఇందులో అయితే పెద్ద డిస్కషన్ చేసేది ఏం లేదు మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి నా ఒపీనియన్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారైనా నమ్మడం కరెక్ట్ కాదనమాట ఎంత మాటలయ్యి జెండాలు మోసిన జనసేన నాయకులు అమ్మనే పిల్లని పడుకోబెట్టాలా ఎట్టవయ్యా ఎట్ట మర్చిపోతాం తినేటప్పుడు గుర్తొస్తాయి కూడా ఒకసారి గుర్తుకుంటే కదా మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియదేమో ఒకసారి ఇది తెలిసేదాకా ఆయన దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి భయ్యా ఒకసారి ఆయన చూసిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతురు అని చెప్పి నా గట్ ఫీలింగ్ అనమాట నమస్కార్ బాయ్ నేనేదో పెద్ద రాజకీయ తత్వవేత్తన కాదు నాకు పంపారు ఈ వీడియోలో రియాక్ట్ అవ్వమని రియాక్ట్ అయ్యానమాట నా యొక్క క్వశ్చన్ అనేది ఇచ్చిన ముందు వీటికి ఆన్సర్ చెప్పన్నా ఇంత పెద్ద మాటలైతే వాళ్ళు మాట్లాడాలి నిజంగా మాట్లాడలేదు వైసీపీ నాయకులు మాట్లాడలేదు టీడీపీ నాయకులు మాట్లాడలేదు నువ్వు మాట్లాడావు మరి వీటికి సమాధానం చెప్పి అప్పుడు మురిసిపోదు కానీ ఓకేనా బాయ్.